సంఘం చూస్తుంది అన్నది మనం ఎక్కడ కూడా పరిచయం చేసుకున్నాం మేము రాబ మేము పోటీ చేయాలనుంది అని చెప్పి ఆలోచన ఉన్నాడు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి నేను పోటీ చేయాలి నేను సిగ్గుపడాల్సిన అవసరం ఉంది నేను పోటీ చేస్తాను అనే మనస్తత్వం ఉన్నాడు అనే ఆలోచన ఉండేవాడు मैं मुझे అదే విధంగా బూత్ కమిటీలు శక్తి కేంద్రాలు కన్నా ప్రముఖులు అన్నటువంటి అవసరం ఉంది దానికోసం నా కూతురు మనంతో ఉన్నటువంటి మనం ఒకసారి ఈరోజు బాలాజీనగర్ మండల సమావేశం సమావేశం అందరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మండల సమావేశంలో భవిష్యత్ కార్యక్రమం జరగబోయేటువంటి విధి విధానాలు అదే విధంగా డివిజన్ల వారీగా నాయకుల యొక్క రాబోయేటువంటి రోజుల్లో కార్పొరేషన్లో పోటీ చేసేటువంటి నాయకుల్లో అదే విధంగా ఆ బూతుల్లో పనిచేసే విధానం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించి స్థానిక సంస్థల సభ్యులు పోటీ చేయడం కాకుండా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద అధికారుల దృష్టి తీసుకుపోయే విధంగా ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా తెలుసు వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ దుర్మార్గాలు వాళ్ళ దోపిడి సచివాలయంలో ఏదైతే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ పార్టీ వాళ్ళు తప్ప ఇతర నాయకులు పోయినా సరే ఎక్కడ కూడా రెస్పెక్ట్ లేదు పనిచేసేటువంటి విధానం లేదు ఈ విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మా మండల నాయకులు అదేవిధంగా డివిజన్ నాయకులు అందరూ కూడా కలిసి ఈ యొక్క విషయాలన్నీ మీద పోరాటం చేసే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క బాలాజీ మండల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో లోకల్గా ఉండే విషయాలన్నీ కూడా తీసుకొని రాబోయే రోజుల్లో మండలం వైపు నుంచి అనేక ఉద్యమాలు చేసే విధంగా ప్లాన్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. 11 13 14 15 16 డివిజన్లకు సంబంధించి మనం ఏర్పాటు చేసుకున్న నూతన మండలానికి అధ్యక్షుడిగా జీవిటి ప్రభాకర్ రావుని మనందరం కూడా నియామకం చేసుకొని మండల కమిటీని కూడా ఈరోజు మనందరం కూడా ఏర్పాటు చేసుకొని ఈ 5 డివిజన్లకు సంబంధించి పార్టీని ముందుకు తీసుకోబోయే ప్రక్రియ మీద మనందరం కూడా ఈరోజు కలిసి మాట్లాడుకొని చర్చించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అన్ని డివిజన్ల నుంచి పోటీ చేసే విధంగా ఈ మండలానికి సంబంధించిన స్థానిక విషయాల మీద ప్రజా సమస్యల మీద మనం నిరంతరం పోరాటం చేసి ఈరోజు ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకోబోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరిని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈ రాష్ట్రంలో అధికార పార్టీ దౌర్జన్యాలు పెంచు పెరిగిపోయింది. ఇసుక దోపిడి, భూమి దోపిడి, మద్యం ద్వారా దోపిడి, ఒక దోపిడి కాదు, ఈ రాష్ట్రంలో ప్రజలకి ఒక పక్క కుడి చేత్తో మేము సహాయం చేస్తున్నాం అందరికని చెప్పడం, ఎడమ చేత్తో ఏదో ఒక పేరుతో ప్రజల్ని ఎత్తిన టోపీ పెట్టి ప్రజల నుంచి లాక్కోవడం, ఒక రకంగా చెప్పాలంటే ట్రాఫిక్లో కూడా ఎస్ఐ కింద సిఐ కింద అనే టార్గెట్ పెట్టి మీరు బళ్ళు ఏదో ఒక రూపం తాపి వాళ్ళ మీద పెనాల్టీసే దోచుకునే విధానం, పేదవాళ్ళకి మద్యానికి బానిసైన వాళ్ళతో రేటు పెంచి మద్యం విషయంలో దోచుకోవడం, ఇసుక మేమేదో ఫ్రీగా ఇస్తున్నామని చట్టం పెట్టి వాళ్ళ నాయకులు జోబీలు నింపే విధానం, పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి ఆ భూమి కొనుగోలులో ఆ కొనుగోలు 1 లక్ష రూపాయలు అయితే కొనేది మాత్రం 10 లక్షలు పెట్టి వాళ్ళ నాయకుల జోబీలు నింపే విధానం, కుడి చేత్తో దోపిడీ విధానం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ ప్రజలు ఈ రాష్ట్రంలో వారి పరిపాలన వాళ్ళ అవినీతి కారణంగా తిరస్కరించారు,
కాబట్టి ఈరోజు దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది, నరేంద్ర మోడీ వైపు చూస్తుంది. సో దేశం